వెల్కమ్ టు నియోజకవర్గ ముఖచిత్రం. రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల పోరు ఎలా ఉండబోతోంది? కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ద్విముఖ ఉండనుందా, లేక కాంగ్రెస్ బీజేపీ మధ్య టఫ్ ఫైట్ సాధ్యమా, లేక మూడు పార్టీల మధ్య త్రిముఖ పోరు తప్పదా? ఓటర్లు ఎవరికి జయకొట్టనున్నారు, ఎవరిని ఇంటికి పంపనున్నారు? లెట్స్ వాచ్ ఆన్. కోరుట్ల గులాబీ పార్టీకి కంచుకోట. నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి ఇక్కడ గులాబీ జెండానే ఎగురుతోంది. అలాంటి సీటులో ఈసారి ట్రయాంగిల్ ఫైట్ తప్పేలా లేదనే టాక్ వినిపిస్తోంది. వరుసగా 4 సార్లు గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఈసారి తనయుడి కోసం పోటీ నుంచి తప్పుకోనున్నారు. ఆయన గనక పోటీలో లేకపోతే బీఆర్ఎస్ మరోసారి గెలుపు జెండా ఎగరేసే అవకాశం ఉంటుందా అన్నదే మెయిన్ క్వశ్చన్. ప్రస్తుతం నేను కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉన్నాను. కోరుట్ల నియోజకవర్గం నుండి ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరు, టికెట్ ఆశావాహులు ఎవరు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కరీంనగర్ జిల్లా అంటేనే ఉద్యమాల కిల్ల. తెలంగాణ రైతాంగ పోరాటం, నక్సల్ భరీ ఉద్యమం, తెలంగాణ సాయుధ పోరాటం నుండి మలిదశ తెలంగాణ ఉద్యమం వరకు కరీంనగర్ ఉమ్మడి జిల్లానే కేంద్ర బిందువుగా నిలిచింది. ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో కొత్తగా 4 జిల్లాలుగా విడిపోయింది. పెద్దపల్లి, సిరిసిల్ల, కరీంనగర్, జగిత్యాల జిల్లాలుగా విడిపోయాయి. ముఖ్యంగా 15 మండలాలతో జగిత్యాల జిల్లాగా ఏర్పడింది. దీంతో జగిత్యాలలో 3 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. జగిత్యాల, ధర్మపురి, కోరుట్ల సెగ్మెంట్స్ గా ఉన్నాయి. ముఖ్యంగా కోరుట్ల నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. 2009లో కొత్తగా ఏర్పడిన కోరుట్ల నియోజకవర్గం గులాబీ పార్టీకి కంచు కోటగా మారిపోయింది. ఈ కోటలో ఎలాగైనా పాగా వేసేందుకు కాంగ్రెస్, బీజేపీ పోటీ పడుతున్నాయి. నియోజకవర్గాల పునర్విభజనలో మెట్పల్లి నియోజకవర్గం కాస్త కోరుట్లగా మారిపోయింది. ఆ తర్వాత ఇక్కడ కారు జోరు కంటిన్యూ అవుతూ వస్తోంది. నియోజకవర్గంలో మొత్తం 2,25,504 ఓటర్లున్నారు. ఇందులో పురుష ఓటర్ల సంఖ్య 108,196 కాగా, మహిళా ఓటర్లు 117,306గా ఉన్నారు. 2 ట్రాన్స్జెండర్ల ఓట్లున్నాయి. కోరుట్లలో గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికలు భిన్నంగా ఉండేట్లు తెలుస్తోంది. కోరుట్ల నియోజకవర్గంలో రాబోయే శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే ప్రధాన పార్టీల అభ్యర్థులు వారసులు కావడం విశేషం. సీనియర్ నేతలు తాము పక్కకు జరిగి తమ వారసులను బరిలోకి దించే యోచనలో ఉన్నారు. బీఆర్ఎస్ నుండి ప్రస్తుత ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కుమారుడు కల్వకుంట్ల సంజయ్ కుమార్ పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. నియోజకవర్గంలో జనంతో మమేకమయ్యే ప్రయత్నంలో ఉన్నారు విద్యాసాగర్ రావు తనయుడు కల్వకుంట్ల సంజయ్. వృత్తిరీత్యా డాక్టర్ కావడంతో ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారు. అదేవిధంగా సంక్షేమ పథకాలు, అభివృద్ధిపై మానిటరింగ్ చేస్తూ ప్రజల అవసరాలను తెలుసుకొని తండ్రి దృష్టికి తీసుకెళ్తున్నారు. సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం ఖాయమంటున్నారు సంజయ్. ఇక కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. మాజీ జెడ్పీ చైర్మన్ రాజేశ్వరరావు వారసుడిగా కల్వకుంట్ల సుజీత్ రావు, మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు తనయుడు జువ్వాడి నరసింహారావు, మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు తనయుడు కొమిరెడ్డి కరంచంద్ టికెట్ కోసం పోటీ పడుతున్నారు. టికెట్ మాదేనని ఎవరికి వారే ప్రచారం చేసుకుంటూ ప్రజలతో మమేకమవుతున్నారు. ఈ దిశలో వారు తమ ఆలోచనలకు పదును పెడుతూ ఎన్నికల గోదాలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ముఖ్యంగా జువ్వాడి రత్నాకర్ రావు వారసుడు నరసింహారావు కోరుట్ల నుండి 2 సార్లు పోటీ చేసి ఓటమి చెందగా, ఈసారి ఎలాగైనా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలనే పట్టుదలతో నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉంటున్నారు. కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. అలాగే మాజీ ఎమ్మెల్యే కోమిరెడ్డి రాములు కుమారుడు కరణ్చంద్ ప్రజలు, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకుంటూ నాన్న ఆశయాలను కొనసాగించడానికి ఈసారి కోరుట్ల బరిలో నిలిచి గెలిచేందుకు వ్యూహాలు పన్నుతున్నారు.
కోరుట్ల బరిలో నిలిచేందుకు సర్వేసుల గంగారెడ్డి వారసుడు సిద్ధార్థరెడ్డి అమిత ఆసక్తి చూపుతున్నారు. కోరుట్ల ప్రాంతానికి సుపరిచితుడైన రైతు నాయకుడు గంగారెడ్డి మనవడు కావడం తాత గంగారెడ్డికి ఉన్న మంచి పేరుతో పాటు కోరుట్ల ప్రజలు, రైతులు, అన్ని వర్గాల వారితో ఉన్న సత్సంబంధాలను బేరేజు వేసుకొని కోరుట్ల పోటీకి సై అంటున్నాడు. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుటుంబ సభ్యుల అండతో యువ నాయకుడిగా కోరుట్ల అసెంబ్లీ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధార్థరెడ్డి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. టికెట్ కోసం పోటీ ఎక్కువగా ఉన్న దృష్ట ఇక్కడి మహిళా ఓటర్లను ఆకర్షించుకునేందుకు సిద్ధార్థరెడ్డి భార్య జస్వంతిని పోటీలో నిలిపేందుకు కూడా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా కోరుట్ల అసెంబ్లీ సీటు విషయంలో కాంగ్రెస్ పార్టీలో తీవ్ర పోటీ కనిపిస్తోంది. ఎవరికి వారే టికెట్ కోసం తమకున్న సంబంధాలతో పావులు కలుపుతున్నారు. ఇక బీజేపీ నుండి సురభి భూన్రావు తనయుడు సురభి నవీన్ కుమార్ పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. నవీన్ కుమార్ కు చిన్నప్పటి నుండి రాజకీయాలంటే మక్కువ ఎక్కువ. దీంతో నవీన్ వ్యాపార రంగంలో రాణిస్తూ బీజేపీ పార్టీలో చాలా కాలంగా సాధారణ కార్యకర్తగా కొనసాగుతున్నారు. సంవత్సర కాలంగా నియోజకవర్గ ప్రజలతో మమేకమై చురుకుగా ప్రయత్నాలు మొదలు పెట్టారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను నియోజకవర్గ ప్రజలలో చైతన్య పరిచే దిశగా ఇప్పటికే తన ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ఓవరాల్గా కోరుట్ల నియోజకవర్గంలో త్రిముఖ పోరు తప్పదని తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో అక్కడ ఏ పార్టీ గెలుపు జెండా ఎగరేస్తుందనేది ఆసక్తిగా మారింది. నా పేరు సురభి నవీన్ కుమార్. నేను గత సంవత్సరం నుంచి ఫుల్ టైం భారతీయ జనతా పార్టీ కోసం పనిచేయడానికి వచ్చినాను. చిన్నప్పటి నుంచి ఎప్పుడూ భారతీయ జనతా పార్టీ మీద ప్రేమ అభిమానం ఉంది. కానీ 2014 నుంచి భారతీయ జనతా పార్టీలో పనిచేయడం జరిగింది. డైరెక్ట్గా కాకుండా కానీ ఇండైరెక్ట్గా పనిచేయడం జరిగింది, ఫుల్ టైం యాక్టివ్గా లేకుండే. కానీ గత సంవత్సరం నుంచి ఫుల్ టైం కొరుట్ల నియోజకవర్గంలో పనిచేయడం జరుగుతుంది. మా దగ్గర భారతీయ జనతా పార్టీలో టికెట్ అనేది ఎవరికి కన్ఫర్మేషన్ ఉండదు. ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త టికెట్ ఆశించవచ్చు, కానీ మీ పని ఎంత పని చేస్తామో దాన్ని బట్టి, డూ యూ హ్యావ్ ద కెపాసిటీ ఆర్ నో, అది నువ్వు చేసే పనిని బట్టి, ఇఫ్ యూఆర్ ఎలిజిబుల్ ఓన్లీ దెన్ యూ విల్ డిజర్వ్ ద టికెట్ అని తెలియజేస్తున్నాను. అది మా ఒక అధిష్టానం కూడా, పనిని చూసి టికెట్ ఇస్తుంది తప్ప, టికెట్ అందరూ ఆశించవచ్చు, దాని దిశలో పనిచేయమని చెప్తారు తప్ప టికెట్ ఎవరిది అని ఇప్పుడు కన్ఫర్మ్గా ఎవరికి చెప్పరు. సో కేవలం పని చేసుకోవడానికి వచ్చినాను. ఒక భారతీయ జనతా పార్టీ సామాన్య కార్యకర్తగా నేను కొరుట్ల నియోజకవర్గంలో పనిచేయడానికి మాత్రం వచ్చినాను. మొత్తంగా చూసుకుంటే కొరుట్ల నియోజకవర్గంలో ఈసారి వారసుల హవా కొనసాగనుంది. తండ్రిని మించిన తనయులు ఈసారి రాజకీయాలను రాణిస్తారా లేదో వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ అరుణ్తో శ్రీకాంత్, అమ్మా న్యూస్, కొరుట్ల నియోజకవర్గం నుండి. ఎల్బి నగర్ దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం. ఇక్కడ నియోజకవర్గం ఏర్పాటు అయినప్పటి నుంచి ఇక్కడ ఓటర్లు ఒక్కోసారి ఒక్కో పార్టీకి అవకాశం ఇస్తున్నారు. గతంలో సుధీర్ రెడ్డి, ఆర్ కృష్ణయ్య, మళ్ళీ సుధీర్ రెడ్డి, అంటే ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో మరి ఎవరికి అవకాశం ఇస్తారో చూద్దాం. హైదరాబాద్ లోని ఎల్బి నగర్ నియోజకవర్గం 2009 ఏర్పడింది. ఇక్కడ ప్రజలు ప్రతి ఎన్నికల్లోనూ భిన్నమైన తీర్పునివ్వడం ఆనవాయితీగా వస్తుంది. ఎల్బి నగర్ నియోజకవర్గం మొత్తం 620,000 ఓట్లతో గ్రేటర్ హైదరాబాద్ లో అత్యధిక ఓటర్లున్న నియోజకవర్గాల్లో ఒకటిగా ఉంది. జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ లో కాంగ్రెస్ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్ రెడ్డికి ఎల్బి నగర్ ప్రజలు పట్టం కట్టారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన టీడీపీ అభ్యర్థి ఆర్ కృష్ణయ్యను జనం గెలిపించారు.
2018లో ముందస్తు ఎన్నికలకు వచ్చేసరికి మహాకూటమి బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి రెండోసారి విజయం సాధించారు. ఎల్బీ నగర్ నియోజకవర్గం దేశంలోనే అతిపెద్ద ఎంపీ నియోజకవర్గమైన మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం పరిధిలోకి వస్తుంది. ఇక 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఇక్కడ విజయం సాధించారు. ఈ సెగ్మెంట్ నుంచి ఆయనకు ఏకంగా 30,000 మెజార్టీ వచ్చింది. రేవంత్ గెలుపులో ఎల్బీ నగర్ నియోజకవర్గమే కీలక పాత్ర పోషించింది. ఆ మాటకొస్తే ఆయన్ను గెలిపించింది ఎల్బీ నగర్ నియోజకవర్గమేనని చెప్పక తప్పదు. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు పట్టం కట్టిన ఓటర్లు మారిన రాజకీయ పరిస్థితులతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా తీర్పిచ్చారు. ఎందుకంటే జీహెచ్ఎంసీలో ప్రధాన పోటీ బీఆర్ఎస్ బీజేపీ మధ్య సాగింది. అందుకే ప్రజలు బీజేపీకి కొంత అడ్వాంటేజ్ ఇచ్చారు. అంత మాత్రాన ఇక్కడ కమలం పార్టీకి అడ్వాంటేజ్ ఉందని చెప్పలేం. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ కు తిరుగులేని బలం ఉంది. ఏముందన్న, మొత్తం గుంతలు పడ్డ ఏరియా లెక్క ఉంది. ఏముంది, ఏం లేదు. ఉంది అభివృద్ధి, ఉంది. అయినాయి కొన్ని ఫ్లైఓవర్ గీవర్ అయినాయి, ఎల్బీనగర్ చుట్టూ అయినా కానీ పక్క పక్కన ఉన్న కాలనీలు మొత్తం గట్లనే ఉన్నాయి. ఈడ ఈడ ఈ మెయిన్ రోడ్ ఎమ్మడి చేసుకుంటా ఉంటే అయిపోతుంది. పక్కన ఉన్న కాలనీలు కానీ చేయాలి కదా, అది చేసిండి. మెయిన్ రోడ్లో చేసుకోరు, ఇంక అంతే. చిన్న గలీలలో ఏం లేవు, అట్లనే ఉన్నాయి. అన్ని డ్రైనేజీలు పొంగుడు, నీళ్లు ఆగుడు, గట్లనే ఉన్నాయి. దాకానికి పోయి ఎలిపిన అదే ఉంది చిన్నది, ఇంకేం లేదు. అంతే ఇక వైద్యం, వైద్యం అంతే, ఇంక అన్నీ అంతే. ఒక ఏరియా హాస్పిటల్ వనస్థలి కూడా నడుస్తుంది అటు మరి అంతే. 2014లో తర్వాత ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ ఉన్న ఆంధ్రాకి ఇప్పుడు ఉన్న తెలంగాణకి ఎట్లాంటి అభివృద్ధి ఉంది ఇక్కడ? కొంచెం రోడ్ల పరంగా కొంచెం బెటర్ అనుకోవచ్చు అన్న, రోడ్ల పరంగా కొంచెం బెటర్ అనుకోవచ్చు. అప్పటికి ఇప్పటికి కొంచెం, అప్పటంటే 2014 నేను చిన్నప్పుడు నాకు అంత తెలియదు. ఈ 14 తర్వాత ఇప్పుడు నేను ఇప్పుడు వచ్చినా కాబట్టి నాకు కొంచెం బెటర్ అనిపిస్తుంది ఇప్పటికి. అప్పటి లెక్క ఎట్లుందో తెలియదు నాకు ఆ సంగతి. ఇప్పుడు ఇప్పుడు వచ్చే ఎన్నికలలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంది అనుకుంటుంది? ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మీకు అభివృద్ధి చేసిందని మీకు అనిపిస్తుందా? పక్క అయితే చేంజ్ చేయాలన్న, టీఆర్ఎస్ బీఆర్ఎస్ ని ఉంచకూడదు. ఏదో బీజేపీ కాంగ్రెస్ పక్క వస్తుంది నెక్స్ట్, బీఆర్ఎస్ మాత్రం కాదు. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో సెటిలర్లు ఎక్కువగా ఉంటారు. అందులో 80% బీసీ ఓటర్లే ఉన్నారు. ఈసారి ఎల్బీ నగర్ నియోజకవర్గంలో త్రిముఖ పోరు నెలకొంది. ముఖ్యంగా అసలైన పోటీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఉంటుందని టాక్. సుధీరెడ్డి వస్తాడేమో కానీ ఎట్లవైనా పబ్లిక్ లో అయితే జర వాటర్ ముందుకోవడం, పబ్లిక్ వాటర్ వర్షం పడుతుంది కదా, కాలనీలల్లో ఇళ్లలోకి వాటర్ ఎక్కువ వస్తున్నాయి. భూములు మొత్తం వాటర్ ఎక్కువ ఇళ్లలోకి వచ్చి కబ్జాలు చేస్తారు భూములు. జర అభివృద్ధి అంటే చేసినలే, ఈ ఫ్లైఓవర్లు, ఏల్పినార్ ఫ్లైఓవర్, సాగర్ రింగ్ రోడ్ ఫ్లైఓవర్ కడతారు. ఆ బైరమ్మ కూడా చెరువు కట్టని అయితే సగం కబ్జా చేసారు, అది పెద్ద ఉండే అది గీతాత చేసారు. మురికాల వాళ్ళు అయితే కాకతీయ కాలనీలో వేరే కూడా కాడ కర్మం గట్ల బాగానే కడతారు వాటర్ పోతాను. ప్రభుత్వం అంటే కాంగ్రెస్ వస్తే మంచిది అని కోరుకోరాన. ఈ 10 ఏళ్ళు 9 ఏళ్ళు కేసీఆర్ చేసిన రైతులకు రుణమాఫీ చేయలేదు, రుణమాఫీ చేయలేదు, మళ్ళీ హామీలు ఇచ్చుకుంటూ పోతున్నా ఆయన. అంతే ఇక ఇతర పార్టీలలోనూ గుంజుకుంటుండు, కాంగ్రెస్ వాళ్ళని అల్లం పెట్టుకుంటుడు, ఆయన ఇష్టం వచ్చినట్టు చేస్తుండు. మెయిన్ అదొకటి. బాగుందండి ఎల్బీ నగర్లో కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ బాగా చేస్తున్నారు. నెక్స్ట్ పాలన కూడా వాళ్ళే రావాలని కోరుకుంటున్నాము. ఎల్బీ నగర్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది? కన్ఫర్మ్గా టీఆర్ఎస్ అండి. టీఆర్ఎస్ వేరే ప్రభుత్వం, వేరే ప్రభుత్వం రాదండి. అభివృద్ధి కనబడుతుంది కదా, రోడ్స్ కానీ, ఇఫ్ ఇన్ కేస్ మనం వర్షాలు పడ్డాయి ఆ టైంలో డ్రైనేజెస్ అది ఇబ్బంది పడినా కూడా అప్పటికప్పుడు జీహెచ్ఎంసీ నుంచి పంపించడం, అప్పటికప్పుడు సహాయ సిబ్బంది కేటాయించడం, మొత్తం అన్ని చేశారు వాళ్ళ ప్రభుత్వం అయితే. మొదట బీఆర్ఎస్ విషయానికి వస్తే సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో పాటు ఎల్బీ నగర్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ రామ్మోహన్ గౌడ్, తెలంగాణ టూరిజం చైర్మన్ గా పనిచేసిన ఉప్పల శ్రీనివాస్ గుప్తా టికెట్ రేసులో ఉన్నారు. ఒకే పార్టీ నుంచి ముగ్గురు పోటీలో ఉండడంతో గులాబీ క్యాడర్ ఇప్పుడు పరేషాన్ అవుతున్నారు. 2014-2018లో గులాబీ పార్టీ తరఫున అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన రామ్మోహన్ గౌడ్ ప్రస్తుతం ఎల్బీ నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్నారు. 2018లో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి సుధీర్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం అంటూ 2019లో గులాబీ పార్టీలో జాయిన్ అయ్యారు. దీంతో ఎల్బీ నగర్ బీఆర్ఎస్ క్యాడర్ రెండు వర్గాలుగా చీలిపోయింది.
వచ్చే ఎన్నికల్లో టికెట్ తమనేతకే అంటే తమనేతకే అంటూ ఇరు వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ ఎప్పుడు పర్యటనకు వచ్చినా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎల్బీ నగర్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ రామ్మోహన్ గౌడ్ వర్గాలు బాహాబాహీకి దిగుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు లాంటి ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా సుధీర్ రెడ్డిపై మాత్రం జనంలో తీవ్ర వ్యతిరేకత ఉంది. 2019లో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరిన సుధీర్ రెడ్డి తన అసెంబ్లీ సెగ్మెంట్ లో ఒక్క కార్పొరేటర్ను కూడా గెలిపించుకోలేకపోయారు. ప్రజల్లో ఆయన ఇమేజ్ ఎంత డ్యామేజ్ అయిందో దీన్ని బట్టే చెప్పవచ్చు. దీనికి తోడు ఆయనకు సొంత పార్టీలోని రామ్మోహన్ గౌడ్ వర్గం సవాల్ విసురుతుంది. సుధీర్ రెడ్డికి టికెట్ ఇచ్చిన వ్యతిరేక వర్గం ఆయన కొంప ముంచే ప్రమాదమే ఎక్కువగా ఉందని తెలుస్తుంది. హైదరాబాద్ అంతా బానే ఉంది, హైదరాబాద్ లో కేసీఆర్ బానే చేస్తున్నాడు. ఆంధ్ర మీద పోల్చుకుంటే తెలంగాణ పర్లేదు. ఫ్లైఓవర్లు పడుతున్నాయి, రోడ్లు నీటుకుని ఆంధ్రలో ఎక్కడికి వెళ్ళినా గుంతలు. ఆ రోడ్డుకి వెళ్తే కార్లు ఖరాబ్ అవుతాయి. అట్లా అయిపోయింది కదా మరి ఆంధ్రానే. ఇంకా వర్షాకాలం డ్రైనేజ్ సిస్టమ్ ఆటోమేటిక్ గా నాలాలు అన్ని పొంగుతూనే ఉంటాయి. తెలంగాణలో ఎక్కడ గుంపు ఉంది ఎక్కడ పోయిందో తెలియదు, అది చూసుకుంటే సరిపోతుంది. తెలంగాణలో అయితే సీఎం అవుతే కేసీఆర్ గారే అవుతారు, అది కన్ఫామ్. ఎలిమినార్లు ఎవరు వస్తే బాగుంటుంది అంటే ఎవరు వచ్చినా మంచిగా చేస్తే ఎవరు వచ్చినా బాగుంటుంది. కేసీఆర్ దాన్ని బట్టి ఉంటుంది అంతే. వచ్చిన వాడు ఎవడైనా సరే శుభ్రంగా చేస్తే ఇంకోసారి వచ్చే అవకాశం ఉంటుంది. ఆడ సుఖమాడ చూసుకుంటే ఆడ పోయినట్టే ఉంటుంది. ఇక బీఆర్ఎస్ తో అసలే రెండు వర్గాలతో హైకమాండ్ తలపట్టుకుంటే ఇప్పుడు ఎల్బీ నగర్ లో ముచ్చటగా మూడో నేత హల్చల్ చేస్తున్నారు. మొన్నటి దాకా తెలంగాణ టూరిజం చైర్మన్ గా ఉన్న ఉప్పల శ్రీనివాస్ గుప్తా ఎల్బీ నగర్ టికెట్ రేస్ లో ఉన్నానంటూ సంకేతాలు ఇస్తున్నారు. నియోజకవర్గంలో ఉప్పల ఫౌండేషన్ ద్వారా పేద ఆడపిల్లల వివాహాలకు మంగళసూత్రాలు ఇస్తూ పేద ప్రజలకు అండగా ఉంటూ పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. సీఎం కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు తో ఉన్న సత్సంబంధాలతో తనకే టికెట్ వస్తుందని శ్రీనివాస్ గుప్తా ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ అదంత సులువుగా జరిగే అవకాశమే లేదు. మొత్తంగా బీఆర్ఎస్ లో ఈ మూడు వర్గాల్లో ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిచే పరిస్థితి లేదు. అసలే గులాబీ పార్టీ పరిస్థితి బాగాలేదంటే అంతర్గత పోరు, కారును పూర్తిగా పంచర్ చేసే అవకాశాలు ఉన్నాయని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇక ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఈ మధ్య బీజేపీ సందడి చేస్తుంది. అప్పుడప్పుడు కార్యక్రమాలు చేస్తూ ఉనికిని చాటుకునే ప్రయత్నంలో ఉంది. 2018 ఎన్నికల్లో పోటీ చేసిన బీజేపీ సీనియర్ లీడర్ పేరాల శేఖర్జీ మరోసారి పోటీలో ఉండే అవకాశం ఉంది. 2018 అసెంబ్లీ ఎన్నికలలో ఇబ్రహీంపట్నం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సామ రంగారెడ్డి ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా అర్బన్ బీజేపీ అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. ఆయన కూడా టికెట్ ఆశిస్తున్నారు. అలాగే మన్సూరాబాద్ కార్పొరేటర్, జిహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నరసింహారెడ్డి కూడా బీజేపీ టికెట్ రేసులో ఉన్నానని చెబుతున్నారు. ఇక చంపాపేట కార్పొరేటర్ వంగ మధుసూదన్ రెడ్డి కూడా ఎల్బీ నగర్ అసెంబ్లీ టికెట్ తనకే వస్తుందని ధీమాగా ఉన్నారు. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై కబ్జా ఆరోపణలు చేస్తూ అనునిత్యం ఆయన వార్తల్లో ఉంటున్నారు. ఎల్బీ నగర్ లో బండి సంజయ్ చేసిన ప్రజా సంక్రామ యాత్రలో బీజేపీలో అంతర్గత విభేదాలు బట్టబయలయ్యాయి. ఎవరికి వారు హైకమాండ్ దృష్టిలో పడడానికి ప్రయత్నించి తమలోని కలహాలను బయట పెట్టుకున్నారు. అయితే టికెట్ రేస్ లో పేరాల శేఖర్జీ ముందున్నా ఆయనకే టికెట్ వస్తుందా అంటే చెప్పలేం. ఒకవేళ ఈసారి కూడా ఆయనకే ఇచ్చినా ఇతర వర్గాలు సైలెంట్ గా ఉండే పరిస్థితి లేదు. దీంతో ప్రత్యర్థి పార్టీలకు పోటీ ఇవ్వడం మాట అటుంచి బీజేపీలోని వర్గాలను సముదాయించడమే ఆ పార్టీకి ఈసారి పెద్ద టాస్క్ గా మారనుంది. మల్కాజ్గిరి సిట్టింగ్ ఎంపీగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఉండడంతో కాంగ్రెస్ ఇక్కడ బలంగా కనిపిస్తుంది. గత 4 ఏళ్లలో ఇక్కడ పార్టీ అనూహ్యంగా బలపడింది. ప్రతి గల్లీ, ప్రతి బస్తీలోనూ ఆ పార్టీకి నేతలు, క్యాడర్ ఉండడం కలిసి వస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ లీడర్లు బాగా యాక్టివ్ గా ఉన్నారు. అనునిత్యం ప్రజల సమస్యలపై పోరాటం చేస్తున్నారు. నియోజకవర్గ ప్రజలతో మమేకమవుతున్నారు. కర్ణాటక ఫలితాల తర్వాత ఎల్బీ నగర్ కాంగ్రెస్ లో మరింత జోష్ వచ్చింది. ఫ్లేవర్ మాత్రం చేస్తారు అంతే అమ్మా. రోడ్లు ఎట్లా ఉన్నాయి ఇక్కడ? రోడ్లు మెయిన్ రోడ్ తప్ప సర్వీస్ మొత్తం అట్లే ఉన్నాయి అన్న. మొత్తం ఏర్పడితే ఆడ గుంతలే ఉన్నాయి. ఉన్న రోడ్లకే చేస్తారు కానీ గల్లీలో మాత్రం ఏం చేస్తలేరు. అట్లే ఉన్నట్టు అన్నది ఏం చేయలేదు. దావన రోడ్లు అట్లా నడుస్తుంది, మామూలు నడుస్తుంది. కానీ రోడ్డు మాత్రం ఏం బాగాలేదమ్మా. అంటే ఇప్పుడు ఈ తెలంగాణ ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత డెవలప్మెంట్ ఏమైనా ఉందా ఇక్కడ? లైట్గా ఉందమ్మా, పర్లేదు కొద్దిగా. ఇప్పుడు వచ్చే ఎన్నికలలో
ఏ ప్రభుత్వం వస్తే బాగుంది అనుకుంటుంది? కాంగ్రెస్. కాంగ్రెస్ వస్తే మీకు అంటే తెలంగాణ ప్రభుత్వం ఏం చేయలేదు? చేస్తుంది కానీ ఇక మరి ఓటు వేసిన ఓటు వేస్తేనే కదా చేస్తారు, ఎవరైనా చేస్తారు కదా. ఆ ప్రభుత్వం వచ్చినప్పుడు మొన్న ఇటల రాజు గెలిచిండు, ఎప్పుడు ఎలక్షన్ చేసిండు, ఎప్పుడు ఎదురు వస్తేనే ఎవరైనా చేస్తారు కదా. ఇట్లా ఒకరు ఉంటే కదా. 2018లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలిచిన సుధీర్ రెడ్డి గులాబీ గుటికి చేరడంతో ఇప్పుడు ఆ స్థానంలో ఎవరికి హస్తం టికెట్ ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. గతంలో హయాత్ నగర్ ఎంపీగా పనిచేసి ప్రస్తుతం ఎల్బీ నగర్ పీసీసీ సభ్యుడిగా కొనసాగుతున్న మల్రెడ్డి రామ్రెడ్డి టికెట్ రేసులో ముందున్నారు. హాత్ సే హాత్ చోడో యాత్రలో ఆయన ముందున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి మద్దతుతో ఎల్బీ నగర్ అసెంబ్లీ టికెట్ తనదేనని మల్రెడ్డి రామ్రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎల్బీ నగర్ కాంగ్రెస్ లో 35 ఏళ్లుగా పనిచేసి ప్రస్తుతం పీసీసీ సభ్యునిగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్న జక్కిడి ప్రభాకర్ రెడ్డి కూడా టికెట్ తనదేనంటూ సంకేతాలిస్తున్నారు. 2018 కాంగ్రెస్ నుంచి గెలిచి ఆ తర్వాత పార్టీ మారిన సుధీర్ రెడ్డిపై ప్రభాకర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేస్తున్నారు. హైకమాండ్ సపోర్ట్ తో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సర్వేలో తనకే ఎక్కువ మార్కులు పడ్డాయని ఆయన చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి ఎల్బీ నగర్ టికెట్ నాకేనని ప్రభాకర్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక లింగోజీ కూడా కార్పొరేటర్ తర్పల్లి రాజశేఖర్ కూడా టికెట్ కోసం తన వంతు ప్రయత్నాలు మొదలు పెట్టారు. లింగోజీ కూడా ఉప ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు పలికినా విజయం సాధించినా తనకే హైకమాండ్ అవకాశం ఇస్తుందని రాజశేఖర్ ధీమాగా ఉన్నారు. ఒక్క ఛాన్స్ ఇస్తే ఎల్బీ నగర్ లో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తానని ఆయన చెబుతున్నారు. టికెట్ కోసం కాంగ్రెస్ లో 3 నేతలు పోటీ పడుతున్న పార్టీ హైకమాండ్ ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపించుకుంటామని చెబుతూ ఉండడం విశేషం. ముఖ్యంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ ప్రత్యేక దృష్టి సారించడం కాంగ్రెస్ కు కలిసొచ్చే అంశమే. మొత్తంగా ఎల్బీ నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ కు సానుకూల వాతావరణం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో హస్తం పార్టీ టికెట్ ఎవరికి ఇచ్చినా ఆ పార్టీ గెలుపు లాంఛనమేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి ఈసారి కాంగ్రెస్ నుంచి టికెట్ ఎవరికి వస్తుందో, ఎవరు గెలుస్తారో చూడాలి. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి సానుకూల వాతావరణం కనిపిస్తుంది. నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఎవరికి ఇచ్చినా ఆ పార్టీ గెలుపు ఖాయమే అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి ఈసారి కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఎవరికి వస్తుందో, ఎవరు గెలుస్తారో చూడాలి మరి.